హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో ఎఫ్టీఏ బేసిక్ అంటే ఏమిటి దాని గురించి చెప్పబోతున్నాను. అలాగే మీకు చెప్తూనే మీకు వీడియోలో చూపిస్తానండి, అది ప్రైస్ ఎంత ఉంటుంది, అలాగే ఛాన్స్ ఎన్ని వస్తాయి, ఎఫ్టీఏ బేసిక్ వల్ల మనకి లాభం ఏంటి, అసలు ఎఫ్టీఏ అంటే ఏంటి అని పూర్తిగా మనం ఈ వీడియోలో చెప్తాను. అలాగే మీరు వీడియో అయితే పూర్తిగా చూడండి, అలాగే వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. ఓకేనండి, ఎఫ్టీఏ అంటే మీకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ అండి. ఓకేనండి, ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్, దాని మీనింగ్ వచ్చి మీకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్. అలాగే ఎఫ్టీలో మీకు చాలా అయితే నేను ఇక్కడ రాసి పెట్టుకున్నానండి, ఏం వస్తాయి ఎఫ్టీలో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మీకు ఎఫ్టీఏలో మీకు ఎఫ్టీఏ బేసిక్ వస్తుంది, అలాగే ఎఫ్టీఏ తెలుగు రీజనల్ ఒక ప్యాక్ వస్తుందండి, అలాగే ఎఫ్టీఏ కన్నడ, ఎఫ్టీఏ మలయాళం, ఎఫ్టీఏ తమిళ్, ఎఫ్టీఏ బెంగాలీ, అలాగే ఎఫ్టీఏ పంజాబీ, ఎఫ్టీఏ ఇంగ్లీష్ న్యూస్, అలాగే ఎఫ్టీఏ కాంప్లిమెంటరీ ప్యాక్ న్యూ, ఈ ఇన్ని ఎఫ్టీలో వస్తాయండి. అంటే ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ అన్నమాట ఇవి. మీరు ఏ ప్యాక్ని తీసుకోవచ్చండి, మీరు ఏ ప్యాక్ని తీసుకోవచ్చు, అది 209 కావచ్చు, లేదంటే 259 ప్యాక్ కావచ్చు, లేదంటే 249 కావచ్చు, ఏ ప్యాక్ అయినా కావచ్చు, ఎఫ్టీ అనేది మీకు ఫ్రీ మాట అండి. ఓకేనండి, ఈ ఫ్రీ ఛానల్స్ అనేవి ఫ్రీ మాట, ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ అంటారు వీటిని. అలాగే మీరు కొత్త కనెక్షన్ తీసుకున్నప్పుడు, మీరు లాస్ట్ టైం నేను ఎక్కడ కనెక్షన్ బుక్ చేసుకోవడం బెటర్ అని దాని గురించి అయితే వీడియో చేశాను, ఆ వీడియోలో కూడా మీకు ఎఫ్టీ అంటే ఏంటో చెప్పాను. దానికి సింక్ అయి ఉంటుందండి ఈ వీడియోలో మీకు చెప్పినట్టుగా అయితే, కొన్ని విషయాలు అయితే ఇందులో చెప్పిన మా విషయాలు అయితే ఆ వీడియోలో మీకు సింక్ అవుతాయి. అంటే మీరు ఎప్పుడైనా సరే కొత్త కనెక్షన్ తీసుకున్నప్పుడు మాత్రం ఎఫ్టీఏ బేసిక్ వస్తాయండి, ఎఫ్టీఏ బేసిక్ ఛానల్స్ వస్తాయి, ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ వస్తాయి. అవి అన్ని భాషలో ఉండి ఇప్పుడు చెప్పినట్టు అన్ని భాషలు అయితే మీకు వస్తాయండి, అన్నీ కూడా ఫ్రీ ఛానల్స్ వస్తాయన్నమాట. దాని తర్వాత మీకు ఎప్పుడైనా కొత్త కనెక్షన్లో మీకు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రా అమౌంట్ రీఛార్జ్ చేసుకుని ఆ ఛానల్స్కి మీరు రీఛార్జ్ చేసుకున్న తర్వాత మీ ఛానల్స్ అయితే మీకు యాక్టివ్ అవుతాయి, లేదంటే మీకు ఎంటర్టైన్మెంట్స్ రావండి. ఇందులో మీకు మాత్రం కొత్త కనెక్షన్లో మాత్రం ఎఫ్టీఏ బేసిక్ మాత్రం ఫ్రీ వస్తాయి. అలాగే మీరు రెగ్యులర్గా పాత కస్టమర్లు అయినా సరే అండి, పాత కస్టమర్స్కైనా ఎఫ్టీఏ బేసిక్ అనేది ఫ్రీ ఉంటుంది. అది కొత్త కస్టమర్స్కైనా సరే, పాత కస్టమర్స్కైనా, కొత్త కనెక్షన్ తీసుకున్న వాళ్ళకైనా సరే, ఎవ్రీ ఆల్రెడీ ఆల్మోస్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్ ఎవరైనా వాడుతున్న వాళ్ళందరికీ కూడా మీకు ఎఫ్టీఏ బేసిక్ అనేది ఫ్రీ ఉంటుంది. ఆ ఎఫ్టీఏలో మనకి ఏం వస్తాయి, ఒకవేళ ఎఫ్టీఏ ఛాన్స్ అనేది మీ మొబైల్లో లేనట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్లో సారీ మీ డిటిహెచ్ మీ డిష్ యాంటీనాలో మీకు అక్కడ ఛాన్స్ రావట్లేదు, మా టీవీలో ఎఫ్టీఏ ఛాన్స్ అంటే మీకు ఈటీవీ కానీ, సారీ ఈటీవీ న్యూస్ కానీ, సాక్షి న్యూస్ కానీ, TV9 కానీ, కొన్ని ఛాన్స్ అనేవి ఎఫ్టీఏలో వస్తాయి, తెలుగు నేను చెప్పేదండి, అవి ఛాన్స్ కానీ ఎఫ్టీఏలో వస్తాయన్నమాట. అవి రావట్లేదంటే ఎఫ్టీఏ అనేది బేసిక్ ప్యాక్ అనేది మీ దాంట్లో లేనట్టు. ఆ ప్యాక్ ఎలా యాడ్ చేయాలి, అలాగే అందులో ఏమొస్తాయి, అన్ని ఛానల్స్ ఈరోజు కౌంట్ చేద్దామండి. వీడియో అయితే కొంచెం లెంత్ ఉంటుంది. ఓకేనండి, వీడియో మీరు కంప్లీట్ చూసినట్టయితే అర్థమవుతుంది. ఇలాగే మీకు మీ మొబైల్లో టాటా ప్లే యాప్ ఉన్నట్టయితే ఓపెన్ చేయండి, ఎప్పుడు చెప్పేది లేనట్టయితే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ అనేది మనం ఓపెన్ చేద్దాం. యాప్ ఓపెన్ చేసిన తర్వాత అండి, ఇక్కడ ఎప్పుడు మీకు మై అకౌంట్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. అలాగే మేనేజ్ ప్యాక్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మోడిఫై ప్యాక్స్ ఛానల్స్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మోడిఫై కరెంట్ ప్యాక్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత అండి, మీకు కొత్త కస్టమర్స్ అయితే మీకు ఆల్రెడీ ఎఫ్టీ అనేది మీకు వస్తుంది, లేదు పాత కస్టమర్స్ అయితే మీకు ఒకవేళ లేనట్టయితే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనండి, మీకు నేను చెప్పేది ఏంటంటే కొత్త కస్టమర్స్కి అయితే అవసరం లేదండి, ఎందుకంటే మీకు టెక్నీషియన్ వచ్చి ఇన్స్టాల్ చేసినప్పుడు, అక్కడ యాక్టివేషన్ చేసినప్పుడు వాళ్ళే మీకు ఎఫ్టీ అనేది ఫ్రీగా యాడ్ చేస్తారు, అదేం కాదు. కానీ పాత కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పొరపాటున ఆ ఛాన్స్ తీసేయచ్చు, లేదంటే ఛాన్స్ లేకపోవచ్చు అండి, పాత కస్టమర్స్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. అలాగే ఎఫ్టీఏలో మనకి ఏమేమి ఛాన్స్ వస్తున్నాయి అని మొత్తం తెలుసుకుందాం. అలాగే ఇందాక చెప్పినట్టు అన్ని భాషలు అన్ని మీకు అన్ని లాంగ్వేజెస్ అన్ని ఛాన్స్ సంబంధించిన లిస్ట్ మీకు చదువుతూని ఎన్ని ఛాన్స్ వస్తాయని కౌంట్ కూడా చేద్దాం. ఓకేనండి, ఇక్కడ ఇలా వస్తుందండి, లేనట్టయితే ఉంటే మీకు ఇక్కడ కింద మీకు ఎఫ్టీఏ అని చూపిస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఎఫ్టీఏ బేసిక్, ఎఫ్టీఏ కాంప్లిమెంటరీ, ఎఫ్టీఏ తెలుగు కన్నడ అని కాల్తే మీకు యాడ్ అయి ఉంటాయి. లేనట్టయితే అండి, లేనట్టయితే ఇక్కడ రీజనల్ ప్యాక్స్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే స్టార్టింగ్లో ఇక్కడ మీకు పంజాబ్ రీజనల్ ఉంది, ఇది టిక్ చేయండి. టిక్ చేయడం అంటే అన్ని టిక్ చేద్దామండి. ఇప్పుడు మనం ఏంటంటే అన్ని మనం కావాల్సిన ఎఫ్టీ, ఇప్పుడు ఇక్కడ మీకు మంత్లీ ఛార్జెస్ కూడా 0 ఉంటుందండి, ఇంక్లూడ్ అయి ఉంటుంది, అది 0 ఉంటుంది. అలాగే టిక్ చేద్దామండి, ఎన్ని కావాల్సిన మనకు కావాల్సినవి కూడా 0 ప్రైజ్ ఎఫ్టీఏ అనే దాన్ని అన్నీ కూడా మనం టిక్ చేసి పెడదాం. స్క్రోల్ చేసుకుంటూ వెళ్దాం. ఎఫ్టీఏ తెలుగు, ఇక్కడ ఎఫ్టీఏ తెలుగు రిజినల్ ఉంది, ఇక్కడ టిక్ చేద్దాం. ఇవన్నీ కౌంట్ చేద్దామని తర్వాత
మనకు కావాల్సిన ఏంటంటే ఇవన్నీ టిక్ చేసుకుందాం. ఇక్కడ ఎఫ్టీఏ బెంగాలీ, ఒకవేళ మీరు ఈ ఫర్ ఈ ఛానల్స్ మీకు తెలుగు కాకుండా బెంగాలీ కానీ మలయాళం కానీ తమిళ్ కానీ ఏమైనా మీకు చూడాలనుకుంటే ఫ్రీ అండి. ఒకవేళ చూద్దాం మనకు కావాలి ఎఫ్టీఏ బేసిక్లీ కావాలనుకుంటే ఇవన్నీ ఫ్రీ వస్తాయండి. మీకు కొత్త కనెక్షన్ అయినా కూడా ఫ్రీ వస్తాయి, మీకు పాత కనెక్షన్ మీరు ఎప్పటి నుంచో కనెక్షన్ వాడుతున్న వాళ్ళకి కూడా ఫ్రీ ఉంటాయండి ఎఫ్టీఏ బెంగాలీ. అలాగే ఇంకా స్క్రోల్ చేసుకుంటూ వెళ్దామండి ఎఫ్టీఏ బెంగాలీ. ఇక్కడ ఎఫ్టీఏ కన్నడ ఉందండి, ఇది జీరో. ఇక్కడ మంత్లీ ఛార్జెస్ 00 ఉన్నది ఫ్రీ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎఫ్టీఏ కన్నడ రీజనల్ వచ్చి మీకు ఫ్రీ అండి, ఎఫ్టీఏ మలయాళం. ఒకవేళ మీరు ఇక్కడ మీకు చూపిస్తున్నానండి ఇక్కడ, ఎందుకంటే మీరు తెలుగు ఒకటే చూసినా సరే అండి అన్ని భాషలకు సంబంధించి అంటే అన్ని లాంగ్వేజెస్ అన్నీ కూడా ఉంటాయని చెప్తున్నాను ఈ వీడియోలో. మీకు మీరు చూసినా చూడకపోయినా ఇన్ని ఉంటాయని చెప్తున్నాను. ఇక్కడ ఎఫ్టీఏ తమిళ్ ఉంది, అలాగే ఓకే మనం 6 ఐటమ్స్ యాడ్ చేసామండి, ఇంకా ఉంటాయి. ఎఫ్టీఏ బేసిక్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఎఫ్టీఏ బేసిక్ ఇదే స్టార్టింగ్ అండి. 88 ఛానల్స్ ఇందులో ఫ్రీ ఉంటాయి, 0 ఛార్జెస్ అండి. దీనికైతే అమౌంట్ ఏదో ఉండదు, టిక్ చేద్దాం. సూపర్ సేవ్ ప్యాక్లో కూడా ఉంటాయండి మీకు రీజనల్ ప్యాక్ సేవ్. ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే సూపర్ సేవ్ ప్యాక్లో వస్తుంటాయి, రీజనల్ ప్యాక్స్లో ఉంటాయండి. అలాగే స్క్రోల్ చేసుకుంటూ వెళ్దామండి, ఇంకా ఉంటాయి నాకు తెలిసి. చూసుకోవచ్చండి మీరు ఇక్కడ ఎఫ్టీఏ 0 అయిపోయిందండి మొత్తం, అన్నీ యాడ్ చేస్తాం. 7 ఐటమ్స్ యాడ్ చేసామండి, ఇక్కడ కింద కనిపిస్తున్నట్టుందండి 7 ఐటమ్స్ అనేది మనం యాడ్ అవుతుందని చెప్తుంది. అలాగే ప్రైజెస్ అయితే 0 ఛార్జెస్ అండి, దీనికైతే ఏ అమౌంట్ అనేది పే చేయవలసిన లేదు. ఎఫ్టీఏ అనేది మీకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్. అలాగే ఇది కన్ఫర్మ్ అని ప్రొసీజ్ చేద్దాం. ఓకే అండి, మీకు అన్నీ యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఛానల్స్ ఎన్ని వస్తున్నాయి చూద్దాం. మై అకౌంట్, అలాగే మేనేజ్ ప్యాక్, అలాగే 3 ఫేక్ ప్యాక్ ఛానల్స్ అండ్ 3 ఫేక్ కరెంట్ ప్యాక్. ఇందా ఇక్కడ మనం చూసినట్టయితే ఎఫ్టీఏ సంబంధించిన ఏమైతే ఛానల్స్ అయితే లేవు ఇక్కడ అన్నీ మనం యాడ్ చేసాం. ఇక్కడ ఫ్రీ 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 అని కనిపిస్తుంది కదండి, ఇక్కడ అన్నీ ఫ్రీ. స్టార్టింగ్లో మనం ఇక్కడ ఎఫ్టీఏ పంజాబీ ఉంది, లిస్ట్ చూద్దామండి. లిస్ట్లో చూసినట్టయితే ఇక్కడ మీకు 6 5 ఛానల్స్ అయితే వస్తున్నాయండి, ఎస్డీ ఛానల్స్ ఫ్రీ మాట. మీకు ఛానల్ కింద నెంబర్ అయితే ఉంటుంది. అలాగే ఎఫ్టీ కన్నడ అండి, కన్నడలో వచ్చి మీకు ఇక్కడ 5 ఛానల్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. కన్నడలో మీకు ఫ్రీ ఛానల్స్ అండి, ఇవి ఫ్రీ ఛానల్స్ ఇవి. అలాగే తమిళ్లో ఒకటి అయితే ఛానల్ ఉంది. అలాగే ఎఫ్టీఏ పంజాబ్ చూసాం, అదే కన్నడ చూసామండి. ఎఫ్టీఏ తెలుగు అండి, తెలుగు చూద్దాం. తెలుగులో వచ్చి మీకు ఇక్కడ సాక్షి ఉంది, టీవీ 5 ఉంది, 4 టీవీ న్యూస్ ఉంది, అలాగే రాజ్ మ్యూజిక్ తెలుగు ఉంది, రాజ్ న్యూస్ తెలుగు ఉంది, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అలాగే ఎన్టీవీ, టీవీ 9. మీకు ఛానల్ కింద నెంబర్ అయితే ఉంటుంది. అలాగే క్లోజ్ చేసి ఎఫ్టీఏ తెలుగు. ఎఫ్టీఏ బేసిక్ అండి, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కొత్త కనెక్షన్ తీసుకున్నా లేదంటే పాత కస్టమర్స్ అయినా సరే అందరికీ ఉండే ఒకే ఒక్క ఫస్ట్ ఉండేదండి ఎఫ్టీఏ బేసిక్. మన ఆల్రెడీ మనం కొత్త కనెక్షన్ మనం అక్కడ కొత్త కనెక్షన్ ఎలా తీసుకోవాలి దాని గురించి అయితే వీడియో చేశాను కదండి. ఆ వీడియోలో మీకు ఇక్కడ ఎఫ్టీఏ బేసిక్ అని కనిపించింది కదా మన కనెక్షన్ బుక్ చేసుకున్నప్పుడు, అదే మాట ఇక్కడ ఎఫ్టీఏ బేసిక్. ఎఫ్టీఏ బేసిక్ మీకు క్లిక్ చేస్తే ఇక్కడ అన్ని భాషలకు సంబంధించిన ఛానల్స్ అయితే ఉంటాయండి, అన్ని భాషలకు సంబంధించిన ఛానల్స్ అయితే ఉంటాయి. స్టార్టింగ్లో మీకు ఇక్కడ మలయాళం ఉంది, ఇందులో ఏకంగా 15 ఛానల్స్ అయితే వస్తున్నాయండి. అలాగే అదర్స్లో మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే 9 ఛానల్స్ అయితే వస్తున్నాయి. బెంగాలీలో 8 ఛానల్స్ అయితే వస్తున్నాయండి. అలాగే హిందీలో మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే 8 ఛానల్స్ వస్తున్నాయండి. తెలుగులో 8 ఉన్నాయండి, ఒకసారి చూసుకోండి. ఇందాక కూడా మనం ఇదే దాంట్లో చూస్తాం, ఇందులో అయితే 8 ఛానల్స్ వస్తున్నాయి. సాక్షి, టీవీ 5, రాజ్ మ్యూజిక్ తెలుగు, అలాగే రాజ్ న్యూస్ తెలుగు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ, టీవీ 9, సప్తగిరి. ఓకేనండి, ఇక్కడ తెలుగులో మన ఛానల్స్ ఎన్ని వస్తున్నాయండి, 8 ఛానల్స్ వస్తున్నాయండి. తమిళ్లో వచ్చి 7 అయితే ఛానల్స్ వస్తున్నాయి. అలాగే కన్నడలో వచ్చి మీకు 6 ఛానల్స్ అయితే వస్తున్నాయండి. అలాగే పంజాబీలో
మీకు ఆర్ ఇదే వస్తున్నాయండి. అలాగే హిందీ న్యూస్ 5 ఛానల్స్ అయితే వస్తున్నాయండి, 5. అలాగే మీకు మరాఠీ వచ్చి 3 అయితే వస్తున్నాయి. అలాగే ఒడియా 2 అయితే వస్తున్నాయండి. గుజరాతీ వచ్చి మీకు 2 వస్తున్నాయి. అలాగే హిందీ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ 2 వస్తున్నాయండి. అలాగే మ్యూజిక్ ఛానల్స్ వచ్చి మీకు 2 అయితే వస్తున్నాయి. అలాగే నాలెడ్జ్ అండ్ లైఫ్ స్టైల్లో మీకు 2 అయితే వస్తున్నాయండి. అలాగే ఇంగ్లీష్ న్యూస్ వచ్చి మీకు ఇక్కడ 1 ఛానల్ అవుతుందండి. అలాగే స్పోర్ట్స్ ఛానల్ అయితే డీడీ స్పోర్ట్స్ అయితే వస్తుంది. టోటల్గా వచ్చి మీకు ఇక్కడ 15 మీకు ఎఫ్టీ బేసిక్లో ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి. ఇవన్నీ కూడా ఫ్రీ ఛానల్స్ అండి, మీకు అన్నీ కూడా ఫ్రీ ఛానల్స్. మీకు అలాగే అన్ని ఫ్రీ ఛానల్స్, ఎఫ్టీఏ బేసిక్ అనేది ఫ్రీ ఛానల్స్ అండి. అలాగే ఎఫ్టీఏ మలయాళం వచ్చి మీకు ఉంది. ఇందులో ఏకంగా 15 అయితే ఉన్నాయండి ఛానల్స్ అండి, ఇవన్నీ ఫ్రీ అండి. అలాగే ఎఫ్టీఏ బెంగాలీ అండి, ఎఫ్టీఏ బెంగాలీలో మీకు ఇది కూడా ఫ్రీ అండి. ఇవి కూడా ఎఫ్టీఏ బేసిక్ ప్యాక్. అలాగే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇవి కూడా ఫ్రీ అండి. మొత్తం అనేది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని మనం అయితే తెలుగు కూడా చూస్తాం, కానీ మీకు అన్నీ చూపిస్తున్నాను. సరే, ఎంత బాగానే ఉంది, ఇవన్నీ బాగానే చెప్పావు, కానీ ఈ ఎఫ్టీఏ బేసిక్ ప్రైస్ ఎంత ఉంటుంది భయ్యా? నువ్వు 299 రూపాయలు ప్యాక్ అంటున్నావు, అందులో మీరు యాడ్ చేసుకోవచ్చు అంటున్నావు, 259 యాడ్ చేసుకోవచ్చు అనుకుంటున్నావు. అసలు ఇది ఎఫ్టీఏ బేసిక్ ప్రైస్ ఎంత ఉంటుంది అనుకుంటే, మీరు ఎప్పుడైనా సరే అండి ఎఫ్టీఏ బేసిక్ తెలుసుకోవాలనుకుంటే మీరే తెలుసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా ప్యాక్ యాక్టివ్ అవుతాయి అండి, అది డ్రాప్ చేయండి. ఆ డ్రాప్ చేసిన తర్వాత మీకు అక్కడ ఎఫ్టీఏ బేసిక్ మాత్రమే ఉంటుంది, ఎఫ్టీఏ బేసిక్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ కన్ఫర్మ్ చేసి చూద్దాం మనకు ఎంత అవుతుందో. నేనైతే ఎఫ్టీఏ బేసిక్ అని మీకు ఏదైనా ప్యాక్ కావచ్చు, 259 రూపాయలు కావచ్చు, 259 కావచ్చు, 289 కావచ్చు, 249 కావచ్చు అండి. అది ఏ ప్యాక్ అయినా సరే అంటిక్ చేసి ప్రొసీడ్ చేయండి. ప్రొసీడ్ చేసేటప్పుడు మీకు అమౌంట్ తెలిసిపోద్ది. ఓకే అండి, బ్యాక్ టు హోమ్. ఒకసారి మనం అది అమౌంట్ చూద్దామండి. ఇక్కడ చూస్తున్నట్టయితే అండి అమౌంట్ వచ్చి 180 రూపాయలు ఉంది. ఇందులో మనకి 153 రూపాయలు అండి. అలాగే మోడిఫై ప్యాక్ ఛానల్స్ చూస్తే మీకు కింద కనిపిస్తుంది, క్లియర్గా చూపిస్తాను. ఇదైతే ఇంగ్లీష్ మూవీస్ ఛానల్స్ అయితే యాడ్ చేస్తాం లాస్ట్ మనం. అది ఇది ఇక్కడ జెమిని మ్యూజిక్కి, స్టార్ స్పోర్ట్స్కి ఇక్కడ అమౌంట్ మనం యాడ్ అవుతుందండి. ఎఫ్టీఏ బేసిక్కి ఇక్కడ కింద చూస్తున్నట్టయితే ఇక్కడ బాగా కనిపిస్తుంది కదండి, కింద బాగా మీకు బాటంలో చూడండి, బాగా 153 రూపాయలు అండి. ఓన్లీ మీకు నెట్వర్క్ కెపాసిటీ ఫీజ్ అండి, నెట్వర్క్ కెపాసిటీ ఫీజ్ 153 రూపాయలు అండి. ఈ 153 రూపాయలకి ఓన్లీ నేను చెప్పేదండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఓన్లీ ఎఫ్టీఏ బేసిక్ మాత్రమే మాకు కావాలనుకుంటే మీకు 153 రూపాయలు అండి. ఇక్కడ 150, ఇక్కడ మనం ఇందాక యాడ్ చేసిన ఎఫ్టీఏ ఛానల్స్ అన్ని లిస్టు అంత కింద ఉంది, లిస్ట్ కనిపిస్తుంది కదా మీకు. ఈ లిస్టులో ప్రతి ఒక్క ఛానల్లో అంత ఇక్కడ నెట్వర్క్ కెపాసిటీ ఫీజ్. అలాగే మీకు ఇక్కడ చూద్దాం, ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే ఇక్కడ నెట్వర్క్ కెపాసిటీ ఫీజ్ ఉంది. ఇక్కడ ఎవరైతే చూడంత విడిగా చూడండి, గమనించరు. ఇక్కడ ఎన్సిఎఫ్ఆర్ ప్రైమరీ కనెక్షన్ ఫర్ అప్ టు 200 ST ఛానల్స్ ఈజ్ 153, 153 రూపాయలు మంత్లీ ఛార్జ్ అని చేస్తామని చెప్తున్నారు. దీన్ని నెట్వర్క్ కెపాసిటీ ఫీజ్ అంటారు. ఇది ఎఫ్టీఏ బేసిక్ ప్యాక్లో మీకు వచ్చే ఛానల్స్ మాట అన్ని భాషలోనండి, తెలుగుతో పాటు హిందీ, అలాగే కన్నడ, మలయాళం, తమిళ, పంజాబీ, ఇంగ్లీష్ న్యూస్ అన్నీ మీకు ఇక్కడే కనిపిస్తాయండి. ఓకేనండి, ఇక్కడ అన్నీ కనిపిస్తే ఇక్కడ నెట్వర్క్ కెపాసిటీ ఫీజ్ అంటారు, కింద 153 రూపాయలు అండి. దీని ప్రైస్ వచ్చి మీకు ఈ ఛానల్స్ లిస్ట్ ప్రైస్ ఎంత, 153 రూపాయలు అండి. ఓకేనండి, ఇది మీరు ఛానల్స్ లేకపోతే మీరు యాడ్ చేసుకోండి. అలాగే ఎలాగ యాడ్ చేయాలనుకో దాని గురించి కూడా మీరు చూసినట్టయితే మీకు తెలుస్తుంది. ఓకేనండి, మీకు ఈ వీడియోలో మీకు ఎఫ్టీఏ బేసిక్ అంటే ఏంటి, ఎఫ్టీఏ బేసిక్లో మీకు ఏమేమి ఛానల్స్ వస్తున్నాయి, అలాగే ఎఫ్టీఏ బేసిక్లో మనకి కొత్త కనెక్షన్ తీసుకున్నప్పుడు ఏమేమి ఛానల్స్ వస్తున్నాయి దాని గురించి అయితే తెలుసుకున్నారు. అలాగే పాత కనెక్షన్ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఎఫ్టీఏ బేసిక్ లేకపోతే మీరు అన్ని భాషలు అన్ని లాంగ్వేజెస్ అన్ని భాషలు మీరు అన్ని ఛానల్స్ మీరు చూస్తూ ఉంటే అన్ని ఫ్రీ అండి. మీకు ఇక్కడ నెట్వర్క్ కెపాసిటీ ఫీజ్ అంటారు, అలాగే దానికి ఛార్జ్ అయితే మీకు ట్రాయ్ అయితే మీకు పెట్టిందండి. అది మీరు చెల్లించిన అమౌంట్ 153 రూపాయలు అనేది అక్కడ నెట్వర్క్ ఈ ఛానల్స్ వస్తాయండి. మీరు 153 రూపాయలు మీరు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఈ ఛానల్స్ వస్తాయి. అంత ఫర్ ఎగ్జాంపుల్ ఈ 153 రూపాయలకి మా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వీడియో లేదు ఎంత ఎక్కువైపోద్దండి. ఎలా అంటే ఇప్పుడు 209 రూపాయలు 259 రూపాయలు మనం ప్యాక్ అనేది మనం తీసుకుంటే ఈ నెట్వర్క్ కెపాసిటీ ఫీజ్ అనేది ఇంకా తగ్గుతుంది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఇది వీడియో తెలియదు ఎంత అవుతుంది. ఓకేనండి, అలాగే ఎఫ్టీ బేసిక్ అంటే ఏంటి, ఎఫ్టీ బేసిక్లో ఏమి ఛానల్స్ వస్తుంది దాని గురించి తెలుసుకున్నారు. వీడియో చూసిన ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.